Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాష్ట్రమంతా కూడా ఈ 27వ తారీఖు ఈ రోజున ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్కంఠతతోటి గత 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా కమిషన్ కార్యాలయానికి వస్తారని మహిళా కమిషన్ ని మహిళలని తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని అందరూ కూడా భావించారు ఆశించారు విజయవాడ గుంటూరు హాస్పిటల్లో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన అత్యాచార బాధితురాలకు దగ్గర ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేను పరామర్శకు వెళ్ళిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సమయంలో జరిగినటువంటి దౌర్జన్యం బాధితురాల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించడం దీనిపైన కలత చెంది ఒక మహిళా కమిషన్ గా మహిళల పట్ల రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతగా ఉండాలి అనేటటువంటిది చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు గారికి బోండా ఉమ్మకి నోటీసులు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఈ రోజున వారిని మహిళా కమిషన్ ఎదుర్క హాజరు కావాలని వ్యక్తిగతంగా కోరడం జరిగింది కానీ దానిపైన ఈ రోజున మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకి నిరసనగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మహిళలతోటే ధర్నాలకు పిలిపిస్తున్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు మహిళల్ని గౌరవించండి మీరు చేసింది తప్పు అని చెప్తే ఆ తప్పును సరిదిద్దుకోకుండా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూ ఈ రోజు ధర్నాలకు పిలిపివడం అదే విధంగా మహిళా కమిషన్ కార్యాలయం దగ్గర కూడా ఈ రోజు గలాటా సృష్టించడం అనేటటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మహిళా కమిషన్ దగ్గరికి బాధితులు ఎప్పుడూ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాము అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వందల మంది ఇక్కడికి అంటే మహిళలం కదా అనేటటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజున ఇక్కడ బాధిత కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేయడం అనేటటువంటి మహిళా కమిషన్ ని కూడా అంటే ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ గౌరవించలేదు ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులు కూడా గౌరవించకుండా ఇష్టానుసారం వ్యవహరించారు ఉదయం 11 గంటల నుంచి మరి మేము సమన్లు జారీ చేసినట్లుగా వారు వస్తారని దీనిపైన వివరణ ఇస్తారని జరిగినటువంటి పరిణామాలు ఎట్లా తప్పో మేము వారికి చెప్పాలి అని చెప్పి అనుకున్నాము చంద్రబాబు నాయుడు గారు బోండా ఉమ్మ తదితర సైన్యం అంతా కూడా హాస్పిటల్లో వ్యవహరించినటువంటి తీరు చట్ట విరుద్ధంగా నైతిక విలువలు లేకుండా జరిగినాయి అనేటటువంటిది వారిద్దరికి మాత్రమే చెప్పాలని అనుకున్నాం వారు హాజరైతే మహిళా కమిషన్ గా మా బాధ్యత అనుకున్నాం అత్యాచార బాధితురాల పట్ల ఎట్లా ఉండాలి అనేటటువంటిది దయచేసి మీ సీనియారిటీనో లేకపోతే మీ రాజకీయ ప్రాబల్యమో అనేటటువంటిది కాకుండా జరిగినటువంటి పొరపాటుని మరొకసారి జరగకుండా చూసుకోండి అనేటటువంటిది మహిళా కమిషన్ గా ఒక బాధ్యతగా వారిద్దరికి మాత్రమే ఇక్కడ చెప్పాలని అనుకున్నాం కానీ మహిళా కమిషన్ ని ధిక్కరించాలి అనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి మహిళా కమిషన్ చైర్పర్సన్ ని ఆ రోజు దుర్భాషలాడారు హాస్పిటల్లో ఈ రోజు మహిళా కమిషన్ అంటే మాకు లెక్కలేదు మహిళ పిలిస్తే రావాలా మహిళకు అధికారం ఉందా మహిళా కమిషన్ కి ఆ శక్తి ఉందా అనేటటువంటి వైఖరితోటి పురుషాహంకార వైఖరి అని వీటిని అంటాం మనం ఈ వైఖరితోటి ఈ రోజున ఇక్కడికి హాజరు కాకుండా ఉన్నారు కనుక వారిద్దరికి మాత్రమే చెప్పాలనుకున్నటువంటి విషయాలని ఈ రోజు మీడియా ద్వారా అందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఎందుకంటే వారు స్వయంగా వచ్చి వినడానికి సిద్ధంగా లేరు కనుక మీడియా పూర్వకంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి బోండా ఉమ్మకి ఆ రోజున గలాటా చేసినటువంటి వందల మంది తెలుగుదేశం పార్టీ వారికి మీరు చేసినటువంటి తప్పేమిటి అనేటటువంటిది ఇక్కడికి హాజరయ్యి వినడానికి మీరు ఇష్టపడలేదు కనుక ఒక్కసారి మీరు చేసిన నేరాల చిట్టా ఏమిటో ఒకసారి చదువుతాను మొట్టమొదటిది చంద్రబాబు ఆయన అనుచరులు చేసినటువంటి ఒక నేరం ఏమిటంటే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి దగ్గరికి ఆ గదిలోకి 100 మందితో చంద్రబాబు గారు ప్రవేశించడం అందులో సగం మంది మగ నాయకులు ఉండడం అత్యాచార బాధితురాలి రెండో విషయం అత్యాచార బాధితురాలి శారీరక మానస్థితిని గమనించకుండా పట్టించుకోకుండా
చంద్రబాబు సమక్షంలోనే గుంపులుగా పెద్దగా అరుస్తూ రచ చేయడం రెండో నేరం. మూడో నేరం చంద్రబాబుతో పాటు అనేక మంది మగవాళ్ళు రావడం, అరుపులతో గలాటా చేయడం ద్వారా బాధితురాల్ని భయకంపితం చేయడం. నాలుగో నేరం అత్యాచార బాధితురాల ప్రతిష్టకు భంగం కలిగించకూడదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంది. కానీ అదే సమయంలో కోర్టులో విచారణ కూడా చాలా గోప్యంగా జరుగుతుంది, రేప్ బాధితురాలకు సంబంధించినటువంటిది. కానీ చంద్రబాబు గారు మాత్రం మంది మార్బలంతో మగవాళ్లతో కెమెరాలను వెంట తెచ్చుకుని మరీ రేప్ బాధితుల దగ్గరికి రావడం. ఐదవ నేరం బాధితురాలు పరామర్శకు వచ్చిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను హాస్పిటల్ బయట బోండా ఉమా సూచనలతో వందల మంది మూకుమ్మడిగా అడ్డగించడం, గోబ్యాక్ అని నినాదాలతో నాపైన దాడికి ప్రయత్నించి తోసేందుకు ఎగబడడం, అత్యాచార బాధితురాల దగ్గరికి వెళ్లడానికి అవకాశం లేకుండా నన్ను అడ్డుకోవడం, తోపులాటలో తప్పించుకుని ఆసుపత్రి లోపలికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు సృష్టించడం. ఇక ఆరవ నేరం బాధితురాలు బెడ్ దగ్గరికి వచ్చిన వాసిరెడ్డి పద్మను పరామర్శ చేయకుండా దుర్భాషలాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడం. ఏడవ నేరం చంద్రబాబు వచ్చిన తర్వాత బాధితురాలతో మాట్లాడుతున్నా నన్ను బెదిరించడం, దూషిస్తూ విధులను అడ్డుకోవడం. ఎనిమిదవ నేరం అదే సమయంలో బాధ్యతను నిర్వర్తిస్తున్న నాపై నన్ను చంద్రబాబు నాయుడు గారు బెదిరించడం. తొమ్మిదవ నేరం చంద్రబాబు సమక్షంలోనే ఆయన అనుచరుడు బోండా ఉమా మహిళా కమిషన్ చైర్పర్సన్ ను అనుచిత పదజాలంతో దూషించడం. పదవ నేరం రేపు బాధితురాలి వ్యక్తిగత వివరాలను, కుటుంబ సభ్యుల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరాదని చట్టం పేర్కొంది. కానీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం రేపు బాధితుల కుటుంబ సభ్యులను పదే పదే మీడియా ముందుకు తిప్పుతూ ప్రదర్శించడం అనేటటువంటిది అది కూడా ఒక నేరం. కనుక ఇన్ని తప్పులు మీరు చేశారు, ఇన్ని తప్పులు చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తున్నారు మహిళా కమిషన్ మీద. మీరు తప్పు చేశారా లేదా, మీరు బెదిరించారా లేదా చంద్రబాబు నాయుడు గారు? మీ సమక్షంలోనే బోండా ఉమ్మ నన్ను ఎన్ని దుర్భాషలాడారా లేదా? అత్యాచార బాధితుల దగ్గరికి ఇంత గుంపుగా మగవాళ్లను వేసుకుని కెమెరాలను వేసుకుని వచ్చారా లేదా? ఆ అమ్మాయిని భయపెట్టారా లేదా? ఎక్కడా కూడా చట్టాన్ని మీరు గౌరవించలేదు. ఒక రేపు బాధితురాలి పట్ల మీడియా కూడా చాలా సంయమనంగా వ్యవహరిస్తుంది, కొన్ని నియమాలు పెట్టుకుంటుంది. ఆ రోజు ఎవరు కూడా రూమ్లోకి మీడియా వాళ్ళు ఎవరు రాలేదండి. చంద్రబాబు గారు కెమెరామెన్లు వచ్చారు, ఆయనతో పాటు ఫోటోగ్రాఫర్లు వచ్చారు, మీడియా వారు ఎవరు అక్కడ లేరు. మీడియా వారికి స్పృహ ఉంది కానీ రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీకి లేదు. ఇది తల్లిదండ్రుల్ని కూడా కుటుంబ సభ్యుల్ని కూడా ఎందుకు చూపించకూడదని అంటుంది? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది? పదే పదే వాళ్ళని చూపించడం ద్వారా ఆ అమ్మాయి వ్యక్తిగత వివరాలు బయటకు వస్తాయి. ఐడెంటిఫికేషన్ అనేటటువంటిది చేయకూడదు. రేపు విక్టిమ్ని ఆ అమ్మాయిని అందరూ గుర్తించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదు, ఎందుకంటే దిక్కుమాలని పరిస్థితి మన సొసైటీలో. ఒక రేపు బాధితురాలి పట్ల ఒక చాలా అవమానకరంగా వ్యవహరించే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. కనుక ఆ బాధితురాలి గుర్తించకుండా చాలా జాగ్రత్తలుగా మనం తీసుకుంటూ ఉంటాం. అవేవి లెక్క చేయకుండా మీరు వ్యవహరించి కనీసం నేర్చుకోండి, ఒకసారి జాగ్రత్త పడండి, జరిగిన దానికి పశ్చాత్తాపడండి అని పిలిస్తే లెక్క చేయకుండా తిరిగి మళ్లీ మహిళా కమిషన్ ఆఫీసు దగ్గరే ధర్నాకి దిగడము, ఆడవాళ్లతో తిట్టించడము ఇది సమంజసమేనా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇది వ్యక్తిగతంగా మేము తీసుకుంటుంది కదా, వ్యక్తిగతంగా అయితే క్షమించడాలు లేకపోతే ఊరుకోవడాలు ఏదోలా పోయారు అనేటటువంటిది అలాంటివి జరుగుతాయి. ఇది కోట్లాది మంది మహిళలకు సంబంధించినటువంటి సమస్య, మహిళా కమిషన్ గౌరవానికి సంబంధించినటువంటి సమస్య, మహిళా కమిషన్ అధికారాన్ని సంబంధించినటువంటి విషయం. మీ అధికారాన్ని మేము గుర్తించము అని చెప్పి మగ అహంకారంతో తెలుగుదేశం పార్టీ మాట్లాడితే దాన్ని చూస్తూ ఊరుకోలేము. కనుక ఖచ్చితంగా ఈరోజు వారు హాజరవుతారని ఆశించాం, ఎదురు చూశాం, హాజరు కాలేదు. కనుక ఖచ్చితంగా ఈ ఏవైతే మేము పేర్కొన్నటువంటి నేరపూరితంగా వీళ్ళు వ్యవహరించారు బాధితురాలి పట్ల, మహిళా కమిషన్ పట్ల చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించారు, కనుక దీనికి బాధ్యతల్ని వాళ్ళని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజానికి ఒక సంకేతాన్ని మహిళా కమిషన్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దీనిపైన చర్యలుంటాయి, ఏమి చర్యలుంటాయి అనేటటువంటిది మేమందరం కలిసి నిర్ణయించుకుని మా సభ్యులందరూ ఉన్నారు ఇక్కడ, గజలక్ష్మి గారు, కర్రి జయశ్రీ గారు, అదేవిధంగా వినీత గారు, భూసి వినీత గారు,
రోకియా బేగం గారు గెడ్డం ఉమా గారు అందరం కూడా చర్చించుకొని అదే విధంగా మా కార్యాలయ సిబ్బంది ఉన్నారు సెక్రటరీ శైలజ గారు అదే విధంగా సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు మాకు నిరంతరము కౌన్సిలింగ్ ల సేవలు అందించేటటువంటి అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా చర్చించి మీకు నిర్ణయాన్ని తెలియజేస్తాం ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది స్పష్టం చేస్తాం చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఇంత పెద్ద తప్పులు చేసినటువంటి వాళ్ళపైన వాళ్ళు రియలైజ్ అవుతారని మేము పిలిచాము మేము రియలైజ్ కాము కళ్ళకి గంతలు కట్టుకుంటాం చెవుల్లో సీసం పోసుకొని కూర్చుంటామని వ్యవహరించారు కనుక మరొకసారి వాళ్ళకి వాస్తవాలు చెప్పాల్సినటువంటి బాధ్యత పిల్లలు వినకపోతే దండించేనే చెప్పాలి కదా ఆ బాధ్యతను తీసుకుంటాం అహంకార ధోరణండి చూడలేదు అలా మాట్లాడి ఉంటే ఇది గుంజిళ్ళు తీస్తాము మహిళా కమిషన్ దగ్గరికి తీసుకొచ్చి అట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది శిక్షార్హమే ఇప్పుడు బాధిత కుటుంబానికి చట్టము న్యాయము ఏం తెలుస్తుందండి న్యాయం కోసం వారు అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 10 లక్షలతో పాటు ఇంకా రావాల్సినటువంటి విషయం మీద అడిగారు ఖచ్చితంగా అది పాజిటివ్ గా తీసుకోవాల్సిందే మహిళా కమిషన్ కూడా కృషి చేస్తుంది కానీ బాధ్యత తెలిసినటువంటి రాజకీయ పార్టీలు బాధ్యత తెలిసినటువంటి పెద్ద మనుషులు వ్యవహరించినటువంటి చేసినటువంటి తప్పుల గురించి నేను మాట్లాడుతున్నాను అధికారం లేకపోతే అధికారం మహిళా కమిషన్ కి అధికారం మాకు చట్ట ప్రకారంగానే ఇచ్చాము అధికారం లేదనేటటువంటిది ఎవరు మాట్లాడతారు ఈ రోజున మహిళా కమిషన్ అధికారాన్ని ధిక్కరించాలని మీరు ఎదురుదాడి చేస్తే అది చెల్లదు కదా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని మేము చెప్తూ ఉన్నాము మీరు మామూలుగా మేము చాలా గౌరవంగా పిలిచాము మీరు చేసింది తప్పు అని చెప్పాలని భావించాము కానీ మీరు దాన్ని ఒక రాజకీయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మహిళా కమిషన్ మేము ధిక్కరించాం మహిళా కమిషన్ అసలు ఏదో తీసిపడేస్తాము దీనికి ఏమీ పవర్స్ లేవు లేకపోతే మహిళా కమిషన్ మేము ఏదైనా తిట్టగలము ఆఫీసు ముందు గొడవ చేయగలము అంటే మహిళలంటే మాకు లెక్కలేదని పదే పదే చెప్తున్న తర్వాత మేము చేతులు ముడుచుకుని కూర్చోలేము కదా